శ్రీగుంట మండలం చిన్నచూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మృతి చెందిన పిట్టల అంజమ్మ కుటుంబ సభ్యులను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, దుబ్బాక పాలక్ కంజిరెడ్డితో కలిసి పరామర్శించారు. మండల పరిధిలో చిన్నచూరు గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవమైన ఘటన విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దుబ్బాక ఇన్ఛార్జ్ అంజిరెడ్డితో కలిసి పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు తక్షణ సహాయం కింద 25,000 రూపాయలు క్వింటాల్ బియ్యం అందజేశారు. ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని సహాయ సహకారాలు అందజేస్తారని, భవిష్యత్తులో ఎవరి జాగాలో వారికి ఇల్లు మంజూరుకే తోడ్పాటు అందిస్తారని, అలాగే గ్యాస్ ఏజెన్సీ నుంచి కూడా నష్టపరిహారం ఇప్పిస్తారని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా గ్రామాల్లో గ్యాస్ ఏజెన్సీ వరకు ప్రజలకు చైతన్యపరిచే ప్రోగ్రామ్స్ పెట్టి నిరక్షరాస్యులకు వలస కూలీలకు తెలియచేయాలని కోరారు. సంచార జీవనం సాగించే వీరు బ్రతుకు తెరువు కోసం గత కొన్ని రోజులుగా కొడుకులతో సహా భువనగిరిలో ఉంటూ నెల నెలా వచ్చే పెన్షన్ రేషన్ కోసం శివనూరు వచ్చి సిలిండర్ పేలి పిట్టల అంజమ్మ, ఆమె మనుమరాలు మధు చనిపోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భూపాల్, పార్లమెంటు కో ఇన్ఛార్జ్ చింతా సంతోష్, వైస్ ఎంపీపీ మున్నూరు చంద్రం, బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణ గణేష్, గుల్లపల్లి సర్పంచ్ ఎల్లారెడ్డి, దుబ్బాక కన్వీనర్ గోవింద్, మాజీ సర్పంచులు బాలచందర్, రఘువీరరావు, మాజీ ఎంపీపీ పాండవ్, సీనియర్ నాయకులు సంతోష్ రెడ్డి, కుమ్మరి నర్సింహులు, మహేష్, వెంకటేష్, భిక్షుపతి తదితరులు పాల్గొన్నారు. చిన్నశివనూరు గ్రామంలో జరిగినటువంటి విషాదకర సంఘటన దురదృష్టకరం. ఈ సంఘటనలో మృతి చెందినటువంటి అంజమ్మకు, వారి మన్మరాలు మధు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టాల్సిందిగా, ఎక్కడైతే ఇల్లిటరేట్స్ ఎక్కువ ఉన్నారో ఆ ప్రాంతాల లోపల, లేదా ఇట్లా వలస కూలీలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ అట్లాంటి ప్రాంతాల లోపల కొన్ని మోటివేషనల్ క్యాంప్స్ పెట్టాలని చెప్పి గ్యాస్ ఏజెన్సీలు కూడా ఈ సందర్భంగా ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రజలను చైతన్యం తీసుకురావాల్సిందిగా ఆదేశిస్తారు.